హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కాను మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం గోవిందరెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 రాయదుర్గం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 14049 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 249605 ఓట్లు అనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం రాయదుర్గం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో చూడండి. ఇవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.